ఒకసారి కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారు ఏమంటారు? రామచంద్రారెడ్డి గారు మీరేమో 14 13 ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ 14 సీట్లు గెలిపించండి గెలుస్తాము అన్నారు. సర్వేలు కూడా ఏదో 10 11 గెలుస్తాయేమని మీరు అంటున్నారు. ఏంటి అసలు మీకు అంత ధీమా ఏంటి? అన్ని సీట్లు వస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఒకటి. రెండోది అసలు బీఆర్ఎస్ని బతకనిస్తారా తెలంగాణలో? మీరు బీజేపీ కలిసి అంటే కలిసి చేస్తారని కాదు, కొంతమందిని వాళ్ళు తీసుకుంటున్నారు, కొంతమంది వీళ్ళు తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు వచ్చి చేరుతున్నారేమో. బీఆర్ఎస్ని ఖాళీ చేస్తున్నారు మొత్తం మీద, బతకనిస్తారు ఆ పార్టీని, తెలంగాణ పతాకాన్ని చెప్పుకునే బీఆర్ఎస్ని? త్వరగా నన్ను ఉరుకులు పెట్టిస్తే నేను అడిగేస్తానండి, రాగండి. నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామ్య వాదులంతా కూడా నియంతృత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి కావటం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి మేము దాన్ని భావిస్తున్నాం. ఒకటి. నెంబర్ టూ, మేము ఎందుకు ఈ రోజున అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే 14 సీట్ల పైచీలు కోసాయని చెప్పేసి మేము ఇచ్చినటువంటి 6 హామీలలో ఈ రోజుతో కలుపుకుంటే, నిన్నటితో కలుపుకుంటే 5 హామీలు పూర్తి అయిపోయినాయి. అదే విధంగా రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి ఇందాక స్పీచ్ ఇచ్చుకుంటూ నేనుంటే కనురెప్ప పాటలో కరెంటు పోలేదు, రైతు బంధు వచ్చింది, నీళ్లు కుచ్చేసుకొని నీళ్లు సాగించేటోండి, 200 1000 టిప్పర్లతో అడ్జస్ట్ ఇచ్చేస్తుండని చెప్పేసి చాలా కథలు చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజున రైతు భరోసా అనేది 84% ప్రజలకి, రైతులకి ఈ రోజు అందింది. ఆ విషయం అందరికి తెలిసిందే. 2 రోజుల లోపల 93% కూడా మేము ఆ రైతు భరోసాని అందేటట్లు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరం ఇళ్ళని కట్టించేసి పూర్తి స్థాయిలో 4 లక్షల 4.5 కేసీఆర్ గారు ఇందాకనే కరీంనగర్ లో మాట్లాడుతూ ఇంత దౌర్భాగ్యం వస్తుందని నేను కలలో కూడా అనలే, కలగనలే, ఇంత తొందరగా ఈ నెల రోజుల లోపట్నే రైతుల పొలాలు కాలబెట్టుకుంటున్నారట, నీళ్లు లేక కరెంటు లేక గొర్రెలు మేపుతున్నారట, కరెంటు లేక నీళ్లు లేక. ఆయన చాలా వర్ణి చాలా ఆవేదన చెందినారు కరీంనగర్ సభలో. సరే, ఆవేదన చెందుతా రోడ్డు పేడు కాబట్టి మళ్ళీ ఆవేదన చెందుతాడు. కానీ ఒక్కటి చెప్తున్నా, గతంలో మొక్కజొన్న వేస్తేనేమో మొక్కజొన్న వేసిందంటే మేము కొనమన్నారు, తర్వాత వరి సాగు చేస్తే ఉరే అని చెప్పేసరి ఫామ్ హౌస్ లో ఒరేసుకున్నాడు. ఇంకొక అయినా మీరు విత్తనాలు అమ్మితే మిమ్మల్ని జైలుకు పంపిస్తానని ఆయనకేం తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసినటువంటి ఘన చరిత్ర ఉన్నది కేసీఆర్ గారికి. ఆయన మాటలు ఎవరైనా నమ్ముతారండి? గతంలో ప్రాజెక్టుల దగ్గర కుర్చీలు వేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తారని చెప్పేసి గత 2014 ముందు అన్నాడు. తర్వాతకు వచ్చేసరికి ఏమైనా ఫిజిబిలిటీ ఉన్నదే ఆడ ప్రాజెక్టు కట్టొచ్చానే అని చెప్పేసి మాట మార్చినటువంటి వ్యక్తి ఈయన. ఎంతో మంది రైతులు తన దగ్గర కలవటానికి వచ్చే ఇంకో మాట కూడా అన్నారు. కాదు, ఇప్పుడు ఇవాళ అదే సభలో ఇంకో మాట కూడా అన్నారు. అంటే టైం తక్కువ ఈ పాయింట్ కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ఎక్కడన్నా ఒక పన్ను మనకి వీక్ అయితే పన్ను వీక్కుంటాం కానీ మొత్తం పనులన్నీ వీక్కుంటామా? 30 పిల్లలలో ఒక 2 పిల్లలు కుంగితే వాటి మార్చుకోవాలి కానీ మొత్తం మారుస్తారట, ఆగం యాగి చేస్తున్నారు అని అన్నారు కాళేశ్వరం. ఒకటి వెంకటకృష్ణ గారు, బ్యారేజ్ అనేది కేవలము బ్యారేజ్ అనే దాన్ని ప్రవహించడం కోసం జస్ట్ అక్కడ ఒక స్టోరేజ్ ఇది కాదు, అది కానప్పటికీ సాయిల్ టెస్ట్ చేయకుండా చేస్తే 11 పిల్లర్లు కుంగిపోయిన దాన్ని కళ్ళులోని కబోది లెక్క, కళ్ళు లేని కబోది లెక్క ఈ రోజున 3 పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. దాని మీద కమిటీ వేసినాం కదా, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటిది కమిటీ వేసినాం. పినాకిని చంద్రఘోష్ గారి యొక్క కమిటీ ఉంది, కమిటీ నిర్ధారిస్తుంది దానికి కథ ఏందన్నది. ఆల్రెడీ బీజేపీలో మేము లేం, మన కేంద్రంలో మేము లేం, బీజేపీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం పంపినటువంటి వాళ్ళ కమిటీ కూడా అక్కడ తెలిసి చెప్పింది అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి గురించి. మరి ఇంతకంటే ఏం చెప్పాలండి? ఈ రోజున తీసుకుపోయి మాత్రం అర్థమవుతోంది, ఒకటి మాత్రం అర్థమవుతోంది, అదే రైతు బంధు, అదే రైతు భరోసా, లేకపోతే అదే పవరు, అదే కాళేశ్వరం. ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ ఎన్నిక, ఒక్క నిమిషం అన్న రామన్న, ఒక్క నిమిషం. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అవి కాళేశ్వరం మళ్ళీ ఎజెండా కాబోతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణలో. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, సరే ఇవన్నీ.